అద తృతీయోధ్యాయ ప్రారంభ వసుదేవసుతం వసు దేవం కంసచానూరమర్దనో దేవగీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వైశాఖ మాస మహత్స్యమందలి తృతీయోధ్యాయ ప్రారంభ ఈ వైశాఖ మాసంలో వివిధ దానాలు వాటి యొక్క మహత్స్యాలు నారద మహర్షి మాటలు విని అంబరీష మహారాజ నారద మహర్షికి నమస్కరించి హే మహర్షి వైశాఖ మాసము చేయదగిన దానము లేవి మరియు ఇంకా ఉన్నవా అవి ఏవి వాని ఫలితాలు ఎలా ఉంటాయి దయవుంచి ఇంకా ఏవేం దానాలు చేయాలి వైశాఖ మాసంలో వాటి మహత్యం ఏమిటో నాకు తెలియజేయండి అని అంబరీష మహారాజు గారు వినయంగా నారద మహర్షిని అడిగారు అప్పుడు నారద మహర్షి ఇట్లు చెప్పాను ఓ అంబరీష చల్లని గాలి తగులుచు సుఖనిద్ర కలిగించుచు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణునికి గృహస్థులకు దానమిచ్చినవారు ధర్మ సాధనకు హేతువైన శరీరము వ్యాధి బాధలు లేక జీవింతురు ఇట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు మంచాన పర్యంకము అంటారు దాని మంచాన్ని పరుపుతో తరగడాతో కనుక బ్రాహ్మణుడికి కనుక ఆ శయ్యాధానాన్ని పర్యంకాన్ని మంచాన్ని దానంగా ఇస్తే వైశాఖ మాసంలో వాడికి ఏ విధమైన ఆదివ్యాధులు లేకుండా మరణం లేకుండా ఆ వృద్ధాప్యంలో కూడా భగవంతుని స్మరిస్తూ వాడు ఏ విధమైన బాధలు లేకుండా వాడు సుఖజీవితాన్ని అనుభవిస్తాడు అంచమంది వాడు ముక్తిని పొందుతాడని చెప్పబడుతుంది ఇహలోక సుఖాలు అనుభవించరు పాపాలు లేకుందురు అంతియే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అటువంటి వారు వైశాఖ మాసపు ఎండలకు బాధపడినవారు బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకము నెట్టి బాధను పొందరు బ్రాహ్మణుడు కనుక వైశాఖ మాసంలో సయ్యాదాన పర్యంక మంచాన్ని కనుక దానాన్ని చేసినట్లయితే చాలా మంచిది అని చెప్పారు వాడికి ఎటువంటి బాధలు లేకుండా ఇహలోకంలో సుఖాలన్నీ కూడా అనిపి ఏ బాధలు లేకుండా ఉంటాడో వాడు సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయ్యముపై శయనించి కూర్చున్నను దాతకు తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరపు దహించినట్లుగా నశించిపోను ఆ బ్రాహ్మడు కనుక దానం చేసి ఆ బ్రాహ్మడు ఆ మంచం మీద కూర్చుని కూర్చున్న వెంటనే లేకపోతే ఆ బ్రాహ్మణుడు ఆ మంచం మీద పడుకున్న వెంటనే ఆయన శైనించాడనుకోండి ఆ దాత చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలు వెంటనే అగ్నిలో కనుక కర్పూరం వేస్తే ఎలా దహించుకుపోతుందో అక్కడ ఆ కర్పూరం దహించుకుపోయినట్లుగానే వాడి పాపాలు ఆ మంచం దానమిచ్చినటువంటి పర్యంక దానం చేసినటువంటి వాటి పాపాలను వెంటనే నశించిపోతారు యహలోకల్లో సుఖములు అనుభవించి దాత మోక్షమును పొందును స్నానము మాత్రముగానే పుణ్యములు ఇచ్చిను వైశాఖ మాసమున కశ్యపుణ్యకు అంటే పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో కూడా శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నొందుదురు ఆయుర ఆరోగ్యములు కీర్తి ప్రతిష్టలు కూడా పొందుదురు నూరు తరంబుల వరకు వాని కులముల ధర్మహీనుడు జన్మించడు ఎవరైతే వైశాఖ మాసంలో ఈ విధంగా ఆచ్ఛేదనం కలిగిన మంచాన్ని దుప్పటి కలిగి పరుపు కలిగి తరగడా ఉన్న మంచాన కూడా ఆచ్ఛాదనం ఉండాలి పూర్వకాలం అన్నమాట నాలుగు స్తంభాలు దానిపైనలా ఆచ్ఛాదనం ఉండేది దానిపైన వస్త్రంగానే చక్కేదన ఉండేది అలా ఉండాలట పూర్వకాలం అన్ని తెలుసు కాబట్టి ఆ విధంగా ఉండేవి ఇవాళ మంచాలకు ఆచ్ఛేదన ఉండదు సరిగైన విధానంగా ఉండదు అన్నమాట కాబట్టి అలా ఉండకూడదు ఏ చెక్కతో చెయ్యాలో కూడా చెప్పారు మనకి ఆ విధంగా చే చక్కగా ఆ పర్యంకాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ బ్రాహ్మణు దాని మీద కూర్చోబెట్టి ఆయన సైనింప చేయాలి దాని మీద ఆ విధంగా చేస్తే చాలా మంచిది వంద తరాల వాళ్ళ వంశంలో ధర్మహీనుడు కానీ దుష్టుడు కానీ పాపిష్టుడు కానీ వాళ్ళ కులంలో పుట్ట ఎవడ కూడా పుట్టట మంచివాడే వాడ కులంలో పుడతారట వంద తరాల వరకు కూడా వైశాఖ మాసంలో పర్యంకదానం అంటే మంచ సెయ్యాదానం అంత గొప్పదని చెప్పారు తుదక ముక్తిని అందును వాడు ముక్తిని ముక్తిని కూడా పొందుతాడు సోత్రియుడైన సద్బ్రాహ్మణుడు ఆ మంచంపై పరుపుతో పాటుగా దిండును కూడా దానమిచ్చలతో సుఖనిద్ర కారణమైన మంచము పరుపు దిండును ఇచ్చుడిచే ఆ దాతకు అందరకు కూడా అన్ని విధంబులుగా చేయున వాడి ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు గాను ధర్మపారాయణుడు గాను అన్నింటా కూడా విజయమునందును ఏడు జన్మాల వరకు మహావైభవముగా గడిపి తొదక ముక్తిని పొందును తనతో పాటు నేడు తరాల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగ బానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయనించును మంచాన దానం చేయలేం కొనలేవ్వండి మేము ఇవ్వలేము అనుకుంటే పేదవాడైనా సరే ఒక చాపనైనా సరే దర్భలతో కానీ వేరే రకంగా గడ్డితో కానీ వేరే రకంగా తాటాకులతో కానీ తాళపత్రాలతో అల్లే ఈ చేపలు కానీ దానంగా ఇస్తే స్వయంగా శ్రీ మహావిష్ణువే ఆ ఆ చేప మీద కూర్చుని ఉంటాడు అటువంటి దా బ్రాహ్మణకు దానంగా ఇస్తే శ్రీ మహావిష్ణువు చాలా ఆనందపడిపోతాట ఆయనే శయనిస్తాట ఆ మీద ఆ చేప మీద అంత గొప్పది చాపన కూడా వైశాఖ మాసంలో పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం ఇస్తే చాలా మంచిదిటండి శ్రీ మహావిష్ణువు ప్రీతితో తానే దాని మీద శయనించును ఊర్ల ఉన్ని గొర్రె బొచ్చు వాటి ఎందు తయారు చేయబడిన వాటితో పర్యంకమును సయ్యాదానము చేసిన వాడు సంసార సముద్రమునున్న వికారములను అంటని స్థితిని పొందును అట్టి పర్యంక సయ్యాదానము లేనివారు కట చాప దానమును చేయవచ్చును అలాగే ఊలితో చేసేటువంటి కొన్ని ఉన్నితో కానీ గొర్రె వెంట్రుకులతో తయారు చేస్తారు అటువంటివి కానీ అవి ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో ఇస్తూ ఉంటారు చలి వాతావరణం కాబట్టి అటువంటివి కూడా దానం చేస్తేవాడు ఈ సంసార సమదంలో ఏ విధమైన కష్టాలు లేకుండా వికారాలు లేకుండా ఈ శయ్యా దానం మంచాన్ని కానీ చాపన కానీ దానంగా ఇస్తేవాడు ఉత్తమ లోకాలు పొందుతారు దానికి ఇంత పుణ్యం వస్తుంది ఎవరు కూడా చెప్పలేరటండి వాడి దుఃఖాలన్నీ నశిస్తాయన్నమాట కాబట్టి దాతకు సర్వ సర్వసుఖాలు ఇచ్చిన రాజా వైశాఖ మాసమున కంబలి అంటే రగ్గు దానము చేసిన వారికి అపమృత్యువు మృత్యుభయము పోగొట్టి చిరకాలము నిశ్చితమగు సుఖజీవనము కలుగును ఈ వైశాఖ మాసంలో కానీ చలి ప్రాంతాలు ఉంటాయి కానీ హిమాలయ ప్రాంతాలు అవన్నీ ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే రగ్గును దానంగా ఇస్తే వాళ్ళు చలికాలం కప్పు వాళ్ళు వాడుకుంటారు కాబట్టి రగ్గును కంబలిని కూడా దానంగా ఇవ్వవచ్చు అని మనకు చెప్పారు దానివల్ల కూడా అపమృత్యుభయమైన తొలగిపోతుంది అండి ఎండ చే పీడింపబడుతునికి వస్త్రదానము చేసినతో పరిపూర్ణ ఆయుర్దాయము పొందును అంతేకాదు యముని ఆయుర్దాయమును నుంది తుదకు ముక్తి కలుగును ఆనందము కలుగును దుఃఖమును నశించును ఉత్తమ బ్రాహ్మణు పుష్పములు దానమిచ్చినతో సర్వజనులు వశపరచుకుని మహారాజై చిరకాలమును సుఖించును కుమారులు మనుమలు మున్నగారితో సర్వసౌఖ్యములు నొంది ముక్తిని పొందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూరము కర్పూరము తాంబూలముతో కలిసి దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమును పొందును చర్మమునకు ఎముకలకు గల సంతానమునకు పోగొట్టి చందనము దానమిచ్చినతో సంసార తాపత్రయములు నశించిపోవును కాబట్టి పులి చర్మం కానీ లేడి చర్మం ఇప్పుడు ఈ రోజుల్లో ఇవ్వకూడదు పూర్వకాలం ఇచ్చేవారు లేదా ఏదైనా ఆసనం కానీ అలాగే మనకి గంధపు చెక్క కానీ గంధపు సాన కానీ గంధపు పౌడర్ కానీ గంధపు చెక్క గన దానంగా ఇస్తే కనుక వైశాఖ మాసంలో సంసార తాపత్రయం నశించేవాడు ముక్తిని పొందుతాడు జీవనముక్తులు అవుతాడని చెప్పారు కస్తూరియమున్న సుగంధ నెట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును పద్మమాలను కాని అడవి మల్లెలను మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి సర్వజన మనోహరుడై చిరకాలం జీవించి ముక్తిని పొందును వైశాఖ మాసమున మొగలి మల్లి పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమును పొందును సుఖభోగముల నుండి ముక్తిని పొందును భగవంతుడికి కూడా మల్లె పువ్వులతో మల్లి బాగా వస్తూ ఉంటాయి కదా మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ మొగల పువ్వులు కానీ ఆరాధన చేయాలి తులసితో కూడా ఆరాధన చేయాలి ఆ మొగలి పువ్వులు అలాగే మల్లె పువ్వులు దానంగా కూడా బ్రాహ్మణికి ఇస్తే చాలా మంచిదిట్టండి భోగము నుంచి ముక్తిని పొందును పూగచక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయ ఇచ్చినచో నేడు జన్మముల వరకు బ్రాహ్మణుడై జన్మించి జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరాల వారితో కలిసి ముక్తిని పొందును సద్బ్రాహ్మణుని ఇంట విశ్రాంతి మండపములు కట్టించి ఇచ్చినచో గృహదానము చేయించినచో వాణి పుణ్యం అంత ఇంత చెప్పుట సాధ్యము కాదు పేద బ్రాహ్మణుడు కనుక గృహం లేనటువంటి వాడు గృహదానాన్ని కనుక ఇచ్చినట్లయితే ఒక పందిరి కానీ మండపం కానీ వాళ్ళ ఇంటి ముందు ఏమైనా ఏర్పాటు చేసినట్లయితే వాడికి నీడ కలిగించినట్లయితే బ్రాహ్మణుడు కనుక ఆశ్రయాన్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది ఎవరో కూడా చెప్పలేదు అండి సూర్యోదయం మేఘాలు ఎలా చదిలిపోతాయో వాడు అనేక జన్మల్లో వాళ్ళ కుటుంబీకులు చేసినటువంటి వాళ్ళ వంశీకులు చేసిన దోషాలు పాపాలన్నీ కూడా కొన్ని తరాల వరకు కూడా నశించిపోయి వాడు ముక్తిని మోక్షాన్ని పొందుతారటండి నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రాలు వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వాడు లోకాధిపతి యగును లోకానికి అధిపతి అవుతాడ బాటసారులకి పందిళ్ళు వేయడం మార్గ మధ్యలో ఏమన్నా నీడను ఏర్పాటు చేయడం చలివేదాలు ఏర్పాటు చేస్తే గనక మార్గమున తోటలు చెరువులు నుయ్యలు మండపాలు వీరిని నిర్మింపచేసినటువంటి వాడు మనకు చాలామంది సంతానం లేదండి సంతానం లేవడం ఉత్తమ గదిలో మాకు కలగవేమో అని చాలామంది అనుకుంటారు అలా లేనటువంటి వాళ్ళు ఎలా పనులు చేయాలో శాస్త్రం చెప్పేది మనకి దారిలో చెట్లు రోడ్డుకు ఇటు ఇటు అటు కూడా చెట్టులు నాటించడం అలాగే పశువులకి పక్షులకి జంతువులకి మానవులకి కూడా చెరువులు నుయ్యి నూటి స నీటి సదుపాయాలు విశ్రాంతి భవనాలు దేవాలయ మండపాలు చలివేంద్రాలు పరులకు ఉపయోగపడేటువంటివి కానీ ఎవరైతే చేయగలుగుతారో దంపతులు అటువంటి దంపతులు సంతానం లేకపోయినా సప్త సంతానమని పెద్దలు చెప్పినవి దానాలు చేస్తే దానాలు కలిగిన పుణ్యం వాడికి కలుగుతుంది సంతానం కలగలేదన్న తాపత్రయం తీరుతుంది వాళ్ళకి ప్రాప్తి ఆ దంపతులు కలుగుతుందని మనకి వైశాఖ మాస మహత్యంలో చెప్పబడింది సచ్చాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వద్ధారోహణము అంటే రావి చెట్టు నాటడము పుత్రుడు అను నేడును సప్త సంతానం అని చెప్పారు సంతానం లేదు అని అనుకోవడానికి లేదు సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పారు శాస్త్రాలు అంటే పురాణ రామాయణం భారతం భాగవతం భగవద్గీత భాగవత ఇవన్నీ కూడా పురాణ గ్రంథాల శ్రవణం చేయాలి చెబుతుంటే వినాలి ఇలా తెలుగు ద్వారా ఇంకొక ద్వారా వినాలి వినటం వల్ల సంతాన తీర్థయాత్రలు వెళ్ళాలి తీర్థాల్లో స్నానం చేయాలి బ్రాహ్మణులు గురువులు సాధువులు సన్యాసులు పెద్దలు ఎవరైతే ఉంటారో సజ్జనుడు సత్ప్రవర్తనాపరుడు అటువంటి సజ్జను యొక్క సాంగత్యం చెయ్యాలి దా జలదానం చేయాలి అన్నదానం చేయాలి రావి చెట్లు నాటాలి ఇవన్నీ ఏడు కూడా సంతానంతో సమానమైనటువంటివి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పని చేస్తే వాళ్ళ సంతానం కలిగినట్టే వాళ్ళ ఉత్తమ ఉత్తమ గతులు కలుగుతాయి అనే వేదవేత్తలు పెద్దలు చెప్పి ఉన్నారు వందల కొలది ధర్మకార్యాలు చేసిన చేసినను సంతానం లేని వానికి ప్రాప్తి లేకుండా చేతడు పైకి చెప్పిన ఏడు సంతానముల్లో యథాశక్తిగా నీవి నేను చేసిన సంతానవంతుడే అగును బ్రాహ్మణుడి గృహాన్ని కట్టించి ఆశ్రయాన్ని కల్పించాలి గృహదానాన్ని చెయ్యాలి లేదా చెరువులు తవ్వించాలి లేదా నూతులు తవ్వించాలి అన్నదానం చేయాలి పనులకి రావి చెట్టు నాటించాలి ఏమండి అలాగ మానవులకి పశువులకి పక్షులకి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా చెయ్యాలి దేవాలయాలు కాపాడాలి చెరువులు కాపాడ ధర్మకార్యాలు విద్యాలయాలు వైద్యాలయాలు గోశాలలు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ సంతానం ఇవన్నీ కూడా సంతానంగా అందుకే పూర్వకాల సత్రవులు కట్టించే వాళ్ళు పోషించేవారు మహారాజులు దాతలు ఎంతోమంది దానకర్ణులు వీళ్ళందరూ కూడా ఎంతోమంది ధర్మదాతలు అందరూ కూడా అందుకే ఈ విధంగా సత్రవులన్నీ ఏర్పాటు ఎందుకు పని లేక వాళ్ళు చేయలేదు ఇవన్నీ తెలుసు వాళ్ళకి కాబట్టి ఆ మంచి పనులన్నీ వాళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళందరూ తరించిపోయారు ఇవాళ సత్రవులు ఆ సత్రవుళ్ళు కూడా ఆక్రమించుకున్నారు చాలామంది ఎక్కడో పుణ్యక్షేత్రాల్లోనే కనపడుతున్నాయి అలా కానీ సత్రవులు ఉండాలి అందులో అన్న సంతర్పణ జరగాలి నీటి సదుపాయం జరగాలి అలాగే బ్రాహ్మణుడు గోవులు సంతోషంగా ఉండాలి గో బ్రాహ్మణ హితాయచ ఈ లోకం సుభిక్షంగా ఉండాలంటే గోవులు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి అలాగే అన్నార్థులు ఆకలితో ఎవడో బాధపడకూడదు పేదవాళ్ళందరికీ నీటి సదుపాయాన్ని ఆహార సదుపాయాన్ని ఇవ్వాలి అని చెప్పారా చేస్తే ఇది కూడా సంతానం కింద లెక్క వస్తుంది సంతానం లేని దోషం తొలగిపోతుంది ఈ పనులు చేయడం వల్ల అని మన వైశాఖ మహత్యంలో చెప్పబడింది అన్నమాట ఉత్తమములైన పోకచక్కలు కర్పూరం ఉన్న సుగంధ ద్రవ్యముల గల తాంబూలాన్ని సద్బ్రాహ్మణులకు దానముగా ఇవ్వవలను వారి పాపాలన్నీ దానం చేస్తే వాళ్ళ పాపాలు లశించిపోతాయి తాంబూల దాతకు కీర్తి ధైర్యము సంపద పొందును నిశ్చయము నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తి రోగాలతో బాధపడేటువంటి వాడు తాంబూలాన్ని ఇవ్వాలి దానంగా పూర్వకాలం అందుకే తాంబూల దానం అని చెప్పి ఇచ్చేవారు తప్ప తాంబూలం అని తాంబూల దానం ఏదైనా రోగం వచ్చినా ఇంట్లో అనారోగ్యం వస్తే ఎవరికైనా మందులు కొనివ్వడం లేదంటే అన్నదానం చేయడం లేదా తాంబూల దానం చేసేవారు కాబట్టి వైశాఖ భాషల్లో అలా తాంబూ తాంబూల దానాన్ని చేస్తే కొన్ని రోగాలు నశించిపోతాయి తాంబూలం అంటే ఏవో పెట్టేయడం కానీ రెండు అరటిపళ్ళు మూడు తమలపాకులు వక్కలు దక్షిణా కూడా తృప్తిగా దానంగా ఇవ్వాలి ఆనందంగా ఇవ్వాలి ఆరోగ్యం కలవాడు తాంబూలాన్ని దానమిచ్చినతో ముక్తిని పొందుతాడు వైశాఖ మాసమున్న తాపహారకమైన తక్రమును అంటే తక్రమము అంటే మజ్జిగ అన్నమాట కాబట్టి దానంగా ఇవ్వాలి దానంగా ఇస్తే చాలా మంచి విద్యావంతుడు ధనవంతుడు అవుతాడండి కావున వేసవికాలమందు తక్రదానం అంటే మజ్జిగన దానము చేయదగినది చాలా విశేషమైనది సుమ వేసవికాల ప్రయాణమున ఉప్పు కలిపి మజ్జిగను దప్పిక గల వారికి హితకరముగా నుండును వైశాఖ మాసము దప్పిక తీరుటకై పాఠశాలలకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చినచో కలుగు కలుగు పుణ్యం ఎంతటిది అని నేను చెప్పజాలను అనంతమైన పుణ్యము కలుగును భావము అంటే లక్ష్మీవల్లవుడు మధుసూదనుడు ప్రియకరమైన వైశాఖ మాసం శ్రేష్టమైన బియ్యమును పూర్ణ పూర్ణాయుర్ధాయం కలుగును చక్కగా బ్రాహ్మణులు కానీ పేదవాళ్ళకు కానీ బియ్యము మూటన కనుక దానాన్ని చేయండి ఈ మాసం నెల రోజులు కూడా మీరు భోజనం చేయండి మా తరపుని అని కనుక బ్రాహ్మణులకు కానీ దేవాలయంలో కానీ లేదా పేదవాళ్ళకు కానీ బియ్యాన్ని కూరలు ఇవన్నీ కూడా దానంగా ఇస్తే చాలామంది అన్ని యజ్ఞాలు చేసిన పుణ్యఫలం పొందుతారు తేజోరూపమైన ఘతమును అంటే ఆవునే సద్బ్రాహ్మణుడు దానంగా ఇవ్వాలి అశ్వమేధయాగ ఫలితం దానివల్ల పొంది అనంతరం వాడు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున గుడదానం అంటే బెల్లమును దానం చేయాలి దోస పండును దానంగా ఇచ్చిన వారు సర్వపాపాలు కూడా పోగొట్టుకుంటారు అంతే కదా బెల్లాన్ని కానీ దోస పండును కానీ దానం చేస్తే చాలా మంచిది పోగొట్టుకుని శ్వేత ద్వీపమును నివసిస్తారు శ్వేత ద్వీపంలో వాళ్ళు ఉండగలుగుతారు పగటి ఎండకు అలసిన వారికి సాయంకాలము చెరుకుగడను సద్బ్రాహ్మణుడికి దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యం అనంతము చెరుకు గడిన పూర్వకాలం దానంగా ఇచ్చేవారు బ్రాహ్మణులు సాయంకాలం దానం ఇస్తే చాలా మంచిది వైశాఖ మాసమున సాయంకాలమున ఎండ కలిసిన బ్రాహ్మణుడికి పానకమును దానముగా ఇచ్చిన చేసిన పాపమును పోగొట్టును విష్ణులోకమును చెందును నారాయణ ప్రియుడగును వైశాఖ మాసంలో పాండకాన్ని దానంగా ఇవ్వాలి ఇప్పుడు కూడా చాలా ప్రదేశాలు కొన్ని కొన్ని దేవాలయాలు ఇప్పటికూడా సాయంకాలం వైశాఖ మాసంలో ఒక బుట్టడ బెల్లం తెచ్చి రోజు కూడా పానకాన్ని సాయంత్రం స్వామికి అర్చన చేసిన తర్వాత పానకాన్ని నివేదన చేసి ఏడు ఆ సమయంలో అందరికీ కూడా పానకాన్ని దానంగా వైశాఖ మాసం నెల రోజులు కూడా దానంగా ఇస్తూ ఉంటారు మా దేవాలయంలో ఇప్పటికి కూడా పూర్వం నుంచి ఇప్పటికి కూడా ఉంది రోజుకు రోజుకొక భక్తులు వాళ్ళ స్వామికి సమర్పించి ఆ బిందుల పానకం కూడా అక్కడ వచ్చిన భక్తులు అందరు కూడా సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించాలి అని చెప్పారు ఎప్పుడూ కూడా కొన్ని దివ్యక్షేత్రాల్లో ఎప్పటికీ ఇది అమల్లో ఉంది అన్నమాట అంటే పూర్వకాలం పెద్దలు పెట్టి ఋషులు పెట్టిన ఇది అన్నమాట పానకాన్ని తాగడం వల్ల వల్ల ఎండ వల్ల వచ్చిన తాపం అంతా నశించిపోతుంది అందుకే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో కూడా పానకాండలో అంతరార్థం అదే ఋషులు మిరియాలు యాలకులతో ఉన్న పానకాండ కనుక తాగినట్లయితే ఎండ వడదెబ్బ అనేటువంటిది లేకుండా తాపం తగ్గుతుంది సాయంత్రానికి మనసు చల్లబడుతుంది ఎండలో కానీ సాయంకాల సమయంలో కానీ దానాన్ని ఇవ్వవచ్చు ప్రాతకాలం మందు కూడా పానకాన్ని దానంగా ఇవ్వవచ్చు వాళ్ళ పాపాలు నశించి వాళ్ళ వైకుంఠాన్ని పొందుతాడు వాడు నారాయణ ప్రియుడు అవుతాడు అని అలా దానం చేయడం వల్ల మామిడి పండ్లను పానకమును దానమిచ్చిన దాతకు యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందం పండ్లు కానీ మామిడి పండ్లు కానీ అంటే ఈ వైశాఖ మాసంలో దొరికే పండ్లు ఏవైనా పర్లేదు వైశాఖ మాసం అంటే సోత అంటే మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఆ మామిడి పళ్ళు పానకాన్ని దేవాలయంలో కానీ బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ పెద్దలకు కానీ దానంగా ఇస్తే కనుక పితృదేవతలు వాళ్ళ పితృదేవతలు తరిస్తారు అమృత పానం చేసిన పుణ్యం పితృదేవతలు కలిగి ఆనందం పొందుతారు అంటే వాళ్ళ పితృదేవతలు దాతకు వాని పితృదేవతలు ఆశీస్సులు కూడా ఇస్తారట వైశాఖ మాసంలో పా పానకంతో బాటుగా మామిడి పండ్లను సర్వపాప సర్వపాపహరము మామిడి పండ్లు కానీ పానకాన్ని కానీ విసినికరణ కానీ దానం చేస్తే చాలా మంచిది చెత్రదానం అలాగే చత్రదానం గొడుగును కూడా దానం చెయ్యాలి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది దానివల్ల చైత్ర మాసమునందలి యందు పానకము నిండున నిండుకుండగా దానం ఇవ్వాలి వైశాఖ మాసం రేపు పొద్దున ప్రారంభం అవుతుంది అనగానే ఆ అమావాస రోజునే ముందుగానే ఏర్పాటు చేసుకుని పానకాన్ని అమావాస రోజు కూడా దానం ఇస్తే చాలా అలా ఇస్తే కనుకటండి అంటే వైశాఖ మాసం రాకముందే అమావాస రోజునే వై చైత్ర బహుళ అమావాస్యకే కనుక దానం చేస్తే కయ్యాక్షేత్రాల్లో నూరు మార్లు పితృదేవతలు శారథం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ఆ పానకము కస్తూరి కర్పూరము ఉట్టివేళ్ళము ఉన్నవి కలిపి చైత్రమాసం ఎందు కానీ వైశాఖ మాసం ఏదో చైత్ర అమావాస్యందు కానీ వైశాఖ మాసం ఇచ్చినతో వివిధ రీతులుగా చేయవలసిన షణ్వతి అంటే ముప్పై తొంభై ఆరు శారధాలు నిర్వర్తించిన పుణ్యం కలుగుతుంది వారికి నారదుడు అంబరీషులు వారికి తృతీయో అధ్యయన ఓ అంబరీష మహారాజా రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం అవుతుందంటే ఈవేళ అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున కనుక పితృదేవతలు ఉద్దేశించిన పానకాన్ని పండ్లు దానం ముందుగానే ఇస్తే కనుక తొంభై ఆరు శారదాలు గయ్యలో వాళ్ళు చేసినటువంటి శారదకర్మ పుణ్య ఫలితాలు వాళ్ళు పితృదేవతలు పొందగలుగుతారు అని అంబరీషుడికి తృతీయ అధ్యాయంలో నారద మహర్షి తెలియజేశారు స్వస్తి